సో ఇక్కడ ఇంకో ది ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారు. సో అతనికి పరిచయం అవసరం లేదు, మన సుడిగాలి సుధీర్ గారు. సో అతనికి అడిగి తెలుసుకుందాం, అంటే ఫ్లాగ్ చూడగానే అతను ఇంటర్నల్లీ ఎలాంటి ఫీలింగ్ వస్తుందని. హాయ్ అన్న. హాయ్ అండి తెలుగు ప్రేక్షకులందరికీ, అండ్ ఆల్ ద ఇండియన్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీబడి. ఫస్ట్లీ ఫ్లాగ్ చూడగానే ఫస్ట్ మీ మనసులో వచ్చిన ఫీలింగ్? మనసులో ఉంటే ఫ్లాగ్ చూడగానే నా ఒళ్ళంతా పులకరిస్తుంది, లైక్ గూస్ బంప్స్ వస్తాయి. ఫ్లాగ్ అనగానే వచ్చేది ఫస్ట్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్కి చూడగానే మన నేషనల్ ఫ్లాగ్ ఎగురుతుంటే ఒక గూస్ బంప్, ఎస్ వీఆర్ ఇండియన్స్ అని చెప్పని ఒక కసి, ఒక కైండ్ ఆఫ్ ఇది. ఇట్స్ ద వరల్డ్స్ బెస్ట్ ఫ్లాగ్ ఐ గెస్, లైక్ మన ఇండియన్ ఫ్లాగ్. సో చూడగానే నాకు వచ్చే ఫస్ట్ ఫీలింగ్ అయితే ఇది ఇండియన్ అంటే అని చెప్పని ఒక కసి ఉంటుంది అన్నమాట, అది వస్తుంది నా ఫేస్లోని. సో గూస్ బంప్స్ ఆటోమేటిక్గా వస్తాయి ఫ్లాగ్ ఎగురుతున్నా చూస్తున్నా సరే, దట్స్ మై ఫీలింగ్. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ చాలామందికి ఫ్లాగ్ గురించి పెద్ద అవగాహన లేదు. సో వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ఆల్ దోస్ పీపుల్? ఫ్లాగ్ గురించి అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు పూర్తిగా తెలియదు. తెలుసు ఫ్లాగ్ కన్నెక్ట్స్ ఎలా ఫామ్ అయినాయి, తర్వాత అశోక్ చక్ర మీనింగ్ ఏంటది, సో పూర్తిగా తెలియదు. సో నాలాగే అలా ఉండకుండా, సో ఎవ్రీబడి షుడ్ లెర్న్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫ్లాగ్ ఈజ్ మెంట్ ఫర్, ఫ్లాగ్ ఎలా తయారు చేయబడింది, పింగళ వెంకయ్య గారు ఎందుకు తయారు చేశారు, ఒక్కొక్క కలర్ దేనికి నిదర్శనం, అదంతా తెలుసుకొని మన నెక్స్ట్ జనరేషన్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇవాళ రోజుల్లోనే మహాత్మా గాంధీ గారు ఎవరు అని చెప్పిన రోడ్డు మీద ఏదో కాంటెస్ట్ ఎవరో చూస్తే, మొన్న ఏదో ఫేస్బుక్లో వీడియో చూస్తే ఎవరు అని చెప్పని అడుగుతున్నారు అన్నమాట. సో అలా అయిపోయింది. సో అలాంటి లేకుండా నెక్స్ట్ జనరేషన్స్కి వీ షుడ్ ఎడ్యుకేట్ అబౌట్ హిస్టరీ, కల్చర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దట్స్ ఎట్ ఐ గెస్ యూత్ అందరికీ మెసేజ్ అంటే, ఈ మధ్య ఫీమేల్ అబ్యూజెస్ అండ్ ఫీమేల్ మీద వైలెన్స్ ఎక్కువైపోయినాయి అన్నమాట. సో ఐ హోప్ ఎవ్రీబడి షుడ్ రెస్పెక్ట్ అవర్ ఫీమేల్స్ అండ్ దాని మీద అబ్యూజింగ్ అండ్ ఇవన్నీ తగ్గించి కొంచెం వైలెన్స్ తగ్గి, బికాజ్ ఇండియా ఈజ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ నాకు తెలిసి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఎలాంటి బాధలు లేదంటే లైక్ సేఫ్టీ తక్కువేమో, మనం ఇక్కడే చాలా ప్రశాంతంగా ఉండగలం అన్నమాట. సో ఇక్కడ కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువ అవుతున్నది కాబట్టి, సో ఐ హోప్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అండ్ స్టాప్ దిస్ అబ్యూసెస్ అండ్ వైలెన్స్ ఆన్ ఉమెన్. దట్స్ ఇట్, అంతే. థ్యాంక్ యూ సో మచ్.